friends, welcome to our channel Tulasi Recipes and Thoughts. Hello friends, ivalti tasty recipe Gobi 65. ఈ గోబీ 65ని రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. క్రిస్పీ అండ్ టేస్టీ గోబీ 65 ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై మరుగుతున్న నీళ్ళలో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 పించెస్ ఆఫ్ ఫుడ్ కలర్ ఆప్షనల్, ఇష్టమైతేనే వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో నీళ్ళని కొన్ని కొన్ని వేస్తూ పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా నీళ్ళని కొన్ని కొన్ని మాత్రమే వేస్తూ పిండి ఈ కన్సిస్టెంట్లో ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నింటినీ ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం క్యాలీఫ్లవర్ పీసెస్కి బాగా పట్టేలాగా కలిపిన తర్వాత స్టవ్పై డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని హీట్ చేసి హీట్ అయిన ఆయిల్లో ముందుగా కలిపి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నింటినీ వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని గరిటెతో టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు నురుగులాగా వస్తుంది కదా, ఈ నురుగ తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నురుగ తగ్గిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసివేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలిన పీసెస్ అన్నింటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత చివరగా ఇలా మిగిలిన పిండిలో 5 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 8 జీడిపప్పు పలుకులు, కొద్దిగా కరివేపాకు వేసి ఈ పిండిలో వీటిని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసివేసి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గోబీలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా గోబీ 65ని రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీలైతే మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో గోబీ 65 ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.